लास्ट क्लास लो इटरेशन मेथड स्टेप कुना गया इप न्यूटन रैप्सन मेथड और न्यूटन मेथड और न्यूटन इटरेशन मेथड इधना न्यूटन रैप्सन मेथड न्यूटन मेथड न्यूटन इटरेशन मेथड इधा चूँ y इक्वल टू f ऑफ x इक्वल टू जीरो बी ए गिवन इक्वेशन वी चूज x नॉट इज अप्रोक्सीमेट रूट ऑफ f ऑफ x इक्वल टू जीरो f ऑफ x इक्वल टू जीरो के x नॉट अने अप्रोक्सीमेट रूट अंड x1 इज द करेक्ट रूट ऑफ f ऑफ x इक्वल टू जीरो x1 अने करेक्ट रूट अप्रोक्सीमेट रूट इंकोट करेक्ट रूट अंत करेक्ट रूट अंत एग्जाक्ट मन वाल्यू तीस जीरो कदा अंत f ऑफ x1 इक्वल टू जीरो ఇప్పుడు x1 ఈక్వల్ టు ఎంత తీసుకున్నా x0 ప్లస్ h f ఆఫ్ x1 ఈక్వల్ టు ఏమవుతుంది బోత్ సైడ్స్ ఫంక్షన్ అప్లై చేస్తే f ఆఫ్ x0 ప్లస్ h దీని ఈక్వేషన్ 1 అనండి దీని ఎలా రాయొచ్చు f ఆఫ్ x0 ప్లస్ h అని రాసుకోవచ్చు కదా ఇప్పుడు f ఆఫ్ x0 ని ఇటు వైపు పంపిస్తే ఏమవుతుంది నెగటివ్ అవుతుంది f ఆఫ్ x1 మైనస్ f ఆఫ్ x0 ఈక్వల్ టు h బై ఎక్స్‌పాండింగ్ ఈక్వేషన్ 1 బై యూజింగ్ టైలర్స్ థియరం ఏం చేద్దాం ఇప్పుడు మనం ఈక్వేషన్ 1 ఎక్స్‌పాండ్ చేసుకుందాం టైలర్స్ థియరం ని యూస్ చేసి f of x naught plus h equal to Taylor's series in t f of x naught plus h by 1 factorial into f dash of x naught plus h square by 2 factorial into f double dash of x naught plus and so on. Since h is very small, so neglecting the powers of h greater than 0, we get premutundi h anedi chala chinna value anta andukane emutundi higher powers ni నెగ్లెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది హైయర్ పవర్స్ అంటే ఇంకా హెచ్ స్క్వేర్ బై టూ ఫ్యాక్టోరియల్ నుంచి ఇంకా ఇవన్నీ నెగ్లెక్ట్ చేస్తున్నాం అంటే ఏమవుతుంది ఓన్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ బై వన్ ఫ్యాక్టోరియల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు జీరో అని తీసుకున్నాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఇటు నుంచి ఈ వాల్యూ తీసుకెళ్తే ఏమవుతుంది మైనస్ హెచ్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ హెచ్ ఈక్వల్ టు హెచ్ కావాలంటే దీని ఎటు తీసుకొచ్చేస్తాం అనుకోండి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ ఇప్పుడు ఎక్స్ వన్ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాం ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ అనుకున్నాం కదా ఇప్పుడు హెచ్ వాల్యూని దీంట్లో రీప్లేస్ చేసాం అనుకోండి ఎక్స్ వన్ ఈక్వల్ టు ఏమవుతుంది ఎక్స్ నాట్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ అలాగే ఎక్స్ టూ ఏమవుతుంది ఎక్స్ వన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వన్ ప్రొసీడింగ్ ఇన్ దిస్ వే వి గెట్ ఆఫ్టర్ ఎన్ స్టెప్స్ ఎక్స్ ఎన్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఎక్స్ ఎన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎన్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వన్ ఇలా మనం ఎన్ స్టెప్స్ వరకు ఈ ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తే ఎక్స్ఎన్ ప్లస్ వన్ టర్మ్ వస్తుంది అదేమవుతుంది ఎక్స్ఎన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ఎన్ ఇంకా నేను అంతా దేన్ని యూజ్ చేసుకుని ఎక్స్పెండ్ చేసుకున్నాం యూజింగ్ టైలర్స్ థియరం. ఇప్పుడు ఏమొచ్చాయి మనకి ఎక్స్ వన్ టర్మ్ ఎక్స్ టూ అండ్ సో ఆన్ ఎక్స్ఎన్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఎక్స్ఎన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ఎన్. ప్రాబ్లం చూడండి న్యూటన్ రాప్సన్ మెథడ్ మీద ప్రాబ్లం. ఇంతకీ ఫార్ములా ఏంటి ఇక్కడ మనకి ఎక్స్ఎన్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఎక్స్ఎన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ఎన్. ప్రాబ్లం చూడండి ఫైండ్ యూ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో యూజింగ్ న్యూటన్ రాప్సన్ మెథడ్ అట్ ఇనీషియల్ పాయింట్ ఎక్స్ ఈక్వల్ టు జీరో. ఇనీషియల్ పాయింట్ ఏమంటున్నాడు ఎక్స్ ఈక్వల్ టు జీరో. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమిచ్చాడు ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో. కంపల్సరీ మనకి ఫార్ములాలో డెరివేటివ్ అవసరం కదా అందుకని దీన్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో డెరివేటివ్ చేసామనుకోండి ఏమవుతుంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కి ఏమవుతుంది డెరివేటివ్ టూ ఎక్స్ ఎక్స్ కి వన్ మైనస్ త్రీ. బై న్యూటన్ రాప్సన్ మెథడ్ ఎక్స్ఎన్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఎక్స్ఎన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ఎన్. ఇనీషియల్ పాయింట్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు జీరో ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఏమవుతుంది మనకి ఇక్కడ ఎన్ ప్లేస్ లో జీరో తీసుకున్నాం అనుకోండి ఎక్స్ వన్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్. ఇక్కడ ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకోండి ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూని ఫైండ్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే ఏమవుతుంది జీరో స్క్వేర్ మైనస్ త్రీ ఇంటూ జీరో ప్లస్ టూ దట్ ఈక్వల్ టు టూ. అలాగే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ ఫైండ్ చేయండి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే ఏమవుతుంది టూ ఇంటూ జీరో మైనస్ త్రీ. టూ ఇంటూ జీరో మైనస్ త్రీ అంటే ఏమవుతుంది దట్ ఈక్వల్ టు మైనస్ త్రీ. ఎక్స్ వన్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ అంటే జీరో మైనస్ టూ బై మైనస్ త్రీ దట్ ఈక్వల్ టు టూ బై త్రీ. ఎక్స్ వన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి టూ బై త్రీ. టూ బై త్రీ దాన్ని సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది జీరో పాయింట్ త్రిబుల్ సిక్స్ సెవెన్. అలాగే సెకండ్ అప్రాక్సిమేషన్ తీసుకుంటే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు సారీ ఎన్ ఈక్వల్ టు వన్ తీసుకున్నాం అనుకుంటే ఏమవుతుంది ఇక్కడ
1 plus 1 అంటే 2 x1 minus f of x1 by f dash of x1 ఇప్పుడు f of x1 వాల్యూ ఫైండ్ చేయండి అంటే ఏం చేస్తారు f of 0.367 ఇప్పుడు మనకి ఇచ్చిన ఫంక్షన్ లో 0.x ప్లేస్ లో 0.367 తీసుకొని సాల్వ్ చేసుకుంటే f of x1 వాల్యూ వస్తుంది ఆ f of x1 వాల్యూ 0.343 అలాగే f డాష్ ఆఫ్ x1 f డాష్ ఆఫ్ x1 లో కూడా మనకి ఏమవుతుంది f డాష్ ఆఫ్ x1 అంటే ఎంత 0.367 దీని సాల్వ్ చేసుకుంటే -1.6666 x2 ఈక్వల్ టు ఈ వాల్యూస్ ని ఇంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి x1 వాల్యూ ఎంత 0.367 -0.343 by -1.666 దీని అంతటిని సాల్వ్ చేసుకుంటే x2 ఈక్వల్ టు x1 ప్లేస్ లో x1 వాల్యూ రాసాం అలాగే f of x1 వాల్యూ ఉంది f డాష్ ఆఫ్ x1 వాల్యూ ఉంది ఈక్వల్ టు దీని సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది 0.367 ప్లస్ 0.2665 దట్ ఈక్వల్ టు 0.933 నెక్స్ట్ థర్డ్ అప్రాక్సిమేషన్ x3 ఈక్వల్ టు x2 మైనస్ f ఆఫ్ x2 బై f డాష్ ఆఫ్ x2 ఇక్కడ x2 వాల్యూ ఎంత వచ్చింది సెకండ్ అప్రాక్సిమేషన్ లో 0.933 వచ్చింది ఇప్పుడు f ఆఫ్ x2 f డాష్ ఆఫ్ x2 f ఆఫ్ x2 వాల్యూ ఏమవుతుంది f ఆఫ్ 0.933 దీని దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 లో రాయాలి కదా x అంటే ఎంత తీసుకోవాలి ఇప్పుడు 0.933 మైనస్ 3 ఇంటూ 0.933 3 ప్లస్ 2 దీన్ని సాల్వ్ చేస్తే 0.07114 వస్తుంది అలాగే f డాష్ ఆఫ్ x2 చేసినప్పుడు f డాష్ ఆఫ్ x2 అంటే ఏంటి 2x మైనస్ సారీ 2x మైనస్ 3 లో x2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి 2 ఇంటూ 0.933 3 మైనస్ 3 దీన్ని సింప్లిఫై చేసుకుంటే -1.1334 ఇప్పుడు ఈ టూ వాల్యూస్ని x3 లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే x3 ఈక్వల్ టు 0.933 మైనస్ f ఆఫ్ x2 వాల్యూ ఎంత వచ్చింది 0.07114 బై f డాష్ ఆఫ్ x2 వాల్యూ -1.1334 దట్ ఈక్వల్ టు 0.933 ప్లస్ ఈ వాల్యూని సింప్లిఫై చేసుకుంటే 0.06276 ఇప్పుడు x3 వాల్యూ 0.9960 x3 వాల్యూ వచ్చింది 4th అప్రాక్సిమేషన్ చేయండి 4th అప్రాక్సిమేషన్ ఫార్ములా ఏంటి x4 ఈక్వల్ టు x3 మైనస్ f ఆఫ్ x3 బై f డాష్ ఆఫ్ x3 ఇప్పుడు x3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది 0.9960 మైనస్ f ఆఫ్ x3 వాల్యూ 0.0040 బై f డాష్ ఆఫ్ x3 వాల్యూ -1.008 దీన్ని సింప్లిఫై చేసుకుంటే 0.9999 వస్తుంది ఇక్కడ మనకి టూ డిజిట్స్ వరకు ఈక్వల్ అయింది టూ డెసిమల్స్ వరకు నెక్స్ట్ ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ కూడా చెక్ చేయండి ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ x5 ఈక్వల్ టు x4 మైనస్ f ఆఫ్ x4 బై f డాష్ ఆఫ్ x4 దట్ ఈక్వల్ టు x4 వాల్యూ ఎంత 0.9999 మైనస్ f ఆఫ్ x4 0.0001/1.0002 దీన్ని సింప్లిఫై చేసుకుంటారు 0.9999 ప్లస్ 0.0009 ఈ వాల్యూ అంతా సింప్లిఫై చేసుకుంటే 0.9999
ఇప్పుడు ఈ టూ వాల్యూస్ ఈక్వల్ గా వచ్చినాయి కదా, అంటే మనం ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ వరకు చేస్తే చాలు. ఇప్పుడు సొల్యూషన్ ఏమవుతుంది మనకి, 0.9999 అనేది రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ అవుతుంది. ద రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ f of x equal to 0 is 0.9999 approximately. ఇప్పుడు మనకు సొల్యూషన్ ఏమైంది మనకి, 0.9999. ఇది న్యూటన్ రాప్సన్ మెథడ్. నెక్స్ట్ ఈ మోడల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ట్రై చేయండి. x cube minus 2x minus 5 equal to 0. అలాగే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x+2 ఈక్వల్ టు 0. థర్డ్ ప్రాబ్లమ్ వచ్చి ఎక్స్ క్యూబ్ మైనస్ 6x+4 ఈక్వల్ టు 0, యూజింగ్ న్యూటన్ రాప్సన్ మెథడ్ ఫైండ్ కరెక్ట్ టు 4 డెసిమల్స్ అన్నాడు. 4 డెసిమల్స్ కి కరెక్ట్ చేయమన్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, లైస్ బిట్వీన్ 0 to 1 అన్నాడు. 0 to 1. అలాగే ఇంకో ప్రాబ్లమ్ వచ్చి 3x=cos x+1. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి, యూజింగ్ న్యూటన్ రాప్సన్ మెథడ్ ఎస్టాబ్లిష్ ద ఇటరేటివ్ ఫార్ములా xn+1 ఈక్వల్ టు 1/2 ఇంటూ xn+n/xn టు క్యాలిక్యులేట్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ n అన్నాడు. ఇప్పుడు హైలైట్ x ఈక్వల్ టు ఏమన్నాడు, స్క్వేర్ రూట్ ఆఫ్ n అన్నాడు కాబట్టి x=√n అని తీసుకున్నాడు. x² ఏమవుతుంది, n. f ఆఫ్ x ఏమవుతుంది, n తీసుకెళ్తే x² - n ఈక్వల్ టు 0. న్యూటన్ రాప్సన్ మెథడ్ యూజ్ చేసాం అనుకోండి. వై న్యూటన్ రాప్సన్ మెథడ్ ఫార్ములా ఏంటి, xn+1 ఈక్వల్ టు xn - f(xn) / f'(xn) దట్ ఈక్వల్ టు xn - f(xn) అంటే ఏమవుతుంది, x+xn తీసుకోవడమే కదా, xn²-n. దీని నుంచి f'(x) అంటే ఏమవుతుంది, 2x. f'(xn) అంటే 2xn అవుతుంది. xn-, దీన్ని సెపరేట్ చేసి రాయండి, xn²/2xn - (n)/2xn. ఇది 2 పార్ట్స్ ని సాల్వ్ చేద్దాం. 2xn అంటే ఏమవుతుంది, 2xn²-xn²/(n)/2xn. 2xn²-xn² అంటే ఏమవుతుంది, xn²/2xn + n/2xn. ఒక xn క్యాన్సిల్ అయింది, ఇంకేం మిగిలింది మనకి, xn² + n/2xn. ఈ దీంట్లోనే రెండింటిలోనే 2 1/2 ఉంది కదా. ఇక్కడ ఏమైంది మనకి, xn - xn² ఇక్కడ ఏం చేసాం, స్ప్లిట్ చేసి రాసుకున్నాం. తర్వాత మళ్ళీ ఏం చేసి రెండింటికి 2xn ఎల్సిఎం చేస్తే 2xn²-xn²/2xn + n/2xn. ఇక 2xn²-xn² అంటే ఏమవుతుంది, xn²/2xn + n/2xn. xn క్యాన్సిల్ అయింది, xn² - n/2xn. 1/2 కామన్ తీస్తే xn + n/xn. దేర్ఫోర్ దేని తీసుకుని చెప్పాం మనం, xn+1 = 1/2 ఇంటూ xn + n/xn ఫర్ n ఈక్వల్ టు 0, 1, 2, and so on. కానీ ఇదే కదా మనం ప్రూవ్ చేయమన్నారు. ఇదే మోడల్లో మనకి √2, √5, 8 కూడా అడుగుతారు. అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకుని సాల్వ్ చేయడమే.